ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడం కోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పిఠాపురం ఎమ్మెల్యే పెండంతర బాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయాల వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. తీర్చాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి ప్రభుత్వం అందించిన లబ్ధిని తెలియపరిచే కరపత్రాలను ప్రజలకు ఎమ్మెల్యే దొరబాబు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తుడూరు సునీత, ఉప సర్పంచ్ కరి దుర్గాప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, గూడాల రామకృష్ణ, కొప్పన శివనాథ్, జవాది నాయుడు, బస్సా కొండబాబు, జవాది కృష్ణమాధవరావు, నాలం శ్రీను, తాడాల గంగాధర్, జవ్వాది వాడపల్లి, కొట్టేటి రాజేష్, నడగట్ట చింతలరావు, వెన్నా రాంబాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఏ ఇంటికి వెళ్ళినా ఈ రోజున 190% మంది గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా కిందకు చేరుతున్న వైనాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఎల్లో మీడియాకి మా కూడా రండి, మేము చూపిస్తాం. ఇప్పటికి ఇన్ని గడపలు తిరిగాము, ఏ గడపలోని కూడా ఏ ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షం వెలిపిపుచ్చుతూ రాబోయే రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి, మాకు ప్రతి పథకం కూడా అందుతుందని చెప్పి వారు ఎంతో ఆనందంగా ఉంటే ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకాన్ని కూడా సామాన్యుడికి పెట్టకుండా, సామాన్యుడికి ఏ రకమైన లబ్ధి చేకూరే విధంగా ఏ పథకాన్ని పెట్టకపోయినా ఈ రోజున కళ్ళబొల్లి మాటలు చెప్తూ అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ ఈ రోజున తెలుగుదేశం నాయకులు చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ స్వయంగా నేరుగా వారి అకౌంట్లోకే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా చేరే విధంగా, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళే విధానానికి ప్రజలు హర్షం వెలిపుచ్చుతున్నారని చెప్పి తెలియజేస్తారు.